ఫ్రిడ్జ్ సామాన్ కూడా కడిగేసి వాషింగ్ మిషన్ కూడా క్లీన్ చేస్తానండి వాళ్ళు వచ్చేలోపు. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం వాషింగ్ మిషన్ అయితే నీట్గా క్లీన్గా కడిగేసానండి. కడిగేసి తడిగుడ్డతో కూడా తుడిచేసాను, ఇంకా కొంచెం ఆరాలి. దీని వేరే పైప్ ఉంది కదా, సపరేట్ చేసేసాను. అలాగే వాషింగ్ మిషన్ కింద పెట్టే అవి ఉన్నాయి కదా, నాలుగు పక్కలన పెడతాను స్టాండ్ లాగా, ఆ క్లిప్స్. అలాగే ఫ్రిడ్జ్ కింద పెట్టే స్టాండ్, ఫ్రిడ్జ్ కూడా నీట్గా కడిగేసానండి. ఎందుకంటే మనం ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు నీట్గా పెట్టుకుని వెళ్తే కరెక్ట్గా చక్కగా సర్దుకోవడానికి ఉంటుంది. ఎలా పడితే అలా పట్టుకెళ్ళిపోతే కొత్త ప్లేస్ అక్కడ మనం నీట్గా సర్దుకోలేము, కడుక్కోలేము. అందుకని ఇక్కడే నీట్గా కడిగేసాను. ఈ ఫ్రిడ్జ్కి సంబంధించిన సామాన్లు, స్టాండ్లు అన్నీ కూడా ఇక్కడ కడిగాను, చూపిస్తాను మీకు. మొత్తం ఫ్రిడ్జ్ సామాన్లు, అలాగే వంట సామాన్లు, గ్రైండర్లు, సామాన్ల బుట్టలు అన్నీ కడిగేసానండి నీట్గాని. అలా వెళ్ళి అలా సర్దుకునేలా ఉంటుందని చెప్పి కడిగి పెట్టుకున్నాను. ఇటేమో కాయగూరల బాక్స్, అలాగే ఉల్లిపాయలు వేసుకునే ట్రే కూడా కడిగేసాను. ఇంకా మిగిలిన ఏమైనా వీడియోస్ తీస్తే మళ్ళీ షూట్ చేస్తానండి. అందుకైతే ఇక్కడ దాప్ చేసేస్తాను. వంటింట్లో అయితే ఇంకా ఇతర సామాన్లు ఉన్నాయండి, తోమాలి. అలాగే ఈ పప్పులు ఉప్పులు అన్నీ కూడా ఒక దాంట్లోకి సర్దేసుకోవాలి. చెక్క పెట్టిలో ఉన్న సామాన్లు కూడా సర్దుకోవాలి. ప్రస్తుతం అయితే సామాన్లన్నీ క్లీన్ చేసేసాను. ఇవన్నీ ఒక దాంట్లో వేసేసుకుంటే సరిపోద్ది. అలాగే వీడియోలో బట్టలు కూడా సర్దుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ నవనీత బ్లాగ్స్. మేము వేరే ఇంట్లోకి మారుతాం అని చెప్పాను కదండి, మారాము. ఇవన్నీ ఏంటంటే సామాన్లు మార్చడానికి ప్యాకర్స్, మూవర్స్ అని ఉంటారు కదా, వాళ్ళనైతే మేము మాట్లాడి పెట్టుకున్నామండి. వాళ్ళైతే ఇలాగా మొత్తం మేము నీట్గా చేసి పెట్టుకున్న సామాన్లన్నీ కూడా ఇలా ప్యాక్ చేసేసి తీసుకొచ్చారు, అట్టపెట్టెల్లో పెట్టేసి. ఇది బాక్సుల్లో గాజు సామాన్లు, ప్లాస్టిక్ సామాన్లు, అలాగే బట్టలు అన్నీ మొత్తం. ఇదేమో గ్రేజర్ అనమాట, బాత్రూంలోది గ్రేజరు. ఇటు వచ్చేసి డబ్బాలో గాజు సామాన్లు, అలా మొత్తం అన్నీ కూడా వాళ్ళు తీసుకొచ్చి పెట్టేశారండి. ఇవైతే మనం వాడుకునే సామాన్లు ఉంటాయి కదా, పైన నేను మీకు చూపించాను కదా, నేను తోమి సామాన్లు కడిగాను అని చెప్పి, అది కడిగిన సామాన్లన్నీ ఇలాగా బ్యాగ్ కవర్లో వేస్తారండి. ఇవన్నీ కూడా కవర్లు వాళ్ళు ఏంటంటే చాలా నీట్గా తీసుకొచ్చారు, కొత్తవి అనమాట, పాతవి కాకుండా చాలా అంటే చాలా నీట్గా, క్లీన్గా, శుభ్రంగా చేశారండి. అన్ని తీసుకొచ్చి అయితే సామాన్ని ఇలా పెట్టేశారు. ఇప్పుడు ఇవన్నీ కూడా మేము నీట్గా ఎక్కడెక్కడ సర్దుకోవాలి. ఇక్కడ నేను చెప్పాను కదా ప్లేస్ తక్కువ అని, ప్లేస్ తక్కువే అడ్జస్ట్ చేసి సర్దుకుంటే సరిపోతాయి. అలాగే నేను వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ కూడా వీడియో తీయడం అయితే అవ్వలేదు కానండి, ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు లేచాను, లేచి మొత్తం క్లీన్ చేశాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కడుక్కోవడం అవ్వదు, తర్వాత వచ్చి వాళ్ళు ప్యాక్ చేయాలన్నా కూడా మరీ చూసి చిరాకు పడేలా ఉండకూడదు కదా. ఫ్రిడ్జ్ అయితే చాలా పడేది ఈ మధ్యన చుట్టాలు వచ్చి వెళ్ళిన తర్వాత, అందుకని ఇది క్లీన్ చేసేసాను. అలాగే వాషింగ్ మిషన్ కూడా నేను క్లీన్ చేసేసానండి నీట్గా. వాళ్ళు ప్యాక్ చేసి తెచ్చారు, పైన ప్యాక్ చేసిన కవర్ అయితే వాళ్ళు మళ్ళీ తీసుకుని వెళ్ళిపోయారండి. ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయి, భోజనం చేయడానికి వెళ్ళారు వాళ్ళు. వాళ్ళు భోజనం చేసి వచ్చిన తర్వాత మిగిలిన సామాన్లు తెస్తారు. ఎలా అంటే సోఫా, అలాగే పెద్ద బీరువా, దాంతో ఇంకా చిన్న చిన్న సామాన్లు అవి ఉన్నాయి, అవన్నీ తీసుకొస్తారు. ఇంకా మొక్కలు కూడా ఉండిపోయినాయండి, కొన్ని మొక్కలు తీసుకొచ్చి మేడపైన పెట్టేశారు. చిన్న చిన్న మొక్కలు అయితే మట్టి గుమ్మం దగ్గర చాలా బాగున్నాయి, ఇలాగా డెకరేటింగ్గా పెట్టించారు వారు. గుమ్మం దగ్గర పెట్టుకున్నాము, ఇక్కడ అయితే మేడపైన పెట్టామండి. చల్లబడిన తర్వాత మేము సామాన్లు సర్దేసిన తర్వాత వీలుంటే నేను మళ్ళీ ఒకసారి మీకు అన్నీ చూపిస్తాను. ప్రస్తుతం అయితే మేము కొత్త ఇంటికి అయితే వచ్చామండి, రాగానే వీడియో తీసాను ఇది ఎలా ఉందో చూపిద్దామని చెప్పి. ఇక్కడేమో ఇవి వంటింట్లో, వంటింట్లో కూడా ఇవి డబ్బాల్లో నేను సామాన్లు కడిగేసి వేసేసాను. ఇవి అన్నీ సిలిండర్లు అవి తీసుకొచ్చారు, అన్ని కూడా సామాన్లు కడిగేసాను, డబ్బాలు తోమేసి కడిగేసేసాను సామాన్లే. ఇక్కడ ఒక డబ్బా, ఆ రూమ్లో ఒక డబ్బా చూపించారు కదా, ఇక్కడ ఇవి వంటింట్లో సామాన్లు అనమాట. ఇవన్నీ కూడా సర్దడానికి టైం పడుతుందండి, సర్దాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను.
ప్రస్తుతం అయితే వీడియో ఇక్కడ దాకా తీసి పెట్టుకున్నానమాట మీకు చూపిద్దాం అని చెప్పి. వాషింగ్ మిషన్ అయితే అక్కడ ఇబ్బంది పడేదాన్ని, ఇక్కడైతే వాషింగ్ మిషన్కి ఇక్కడ వేసారు ట్యాప్ చక్కగా. ఈ వేస్ట్ వాటర్ వెళ్ళడానికేమో ఇక్కడ ఒక పైప్ వేశారు, లోపలికి ఉంది కనిపించదు మీకు, సరిదాక కనిపిస్తుంది. ఇప్పుడైతే వీడియో ఇక్కడితో ఆఫ్ చేస్తున్నానండి, ఇంకా తీసే వీలుంటే తప్పకుండా తీస్తాను. అండి ఇల్లు అయితే కొత్తదే కానీ కాకపోతే కొంచెం డస్ట్ అవి ఉంటుంది. ఇదో పెయింట్లు అవి వేసారు కానీ గాలికి మనం సిమెంట్ పని చేయట చేస్తారు కాబట్టి డస్ట్ అవి ఉందండి. ఇలా డస్ట్ అవి తుడడం కోసం ఇలా క్లాత్ తీసుకున్నాను నేను. తీసుకుని పైన షేడ్ పైన అయితే చాలా నీట్గా తుడిచేశాను. ఇలా క్లాత్తో తుడుస్తున్నానండి, చూసారు కదా డస్ట్ అయితే ఇలా ఉంది మట్టిలాగా. తుడిచిపెట్టుకుంటే బెస్ట్ అయింది, కానీ కొత్త ఇల్లు అయినా కూడా ఎంతో కొంత డస్ట్ అయితే కంపల్సరీగా ఉంటుంది. అందుకు క్లాత్ పెట్టి తుడిచేస్తున్నాను. తుడిచేసుకుని అప్పుడు సామాన్లు అయితే సర్దుతానండి, సర్దుకుందామని చెప్పి. మళ్ళీ ఇంకా మిగిలిన సామాన్లు కూడా వచ్చేలోపు ఇక్కడ కొన్ని సామాన్లు సర్దేసుకుంటే ఇరుగ్గా లేకుండా ఉంటుంది కదా అని చెప్పి షెల్ఫ్లు అయితే కనుక నీట్గానే తుడిపేశానండి, ఎక్కడ డస్ట్ అవి లేకుండా. ఇవి పెయింట్ డబ్బాలు అవి పెట్టినట్టున్నారు అందుకే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తాను, నీట్గా ఉంది, తుడిచేసాను. ఇప్పుడైతే దీంట్లో సామాన్లు అయితే సర్దుకోవాలి. ఇప్పుడు చూసారు కదండి ఈ డబ్బాలు అయితే ఇంకా అన్ని పైన పెట్టుకునేవే ఫిక్స్ అయిపోయి ఇంట్లో సర్దేశాను నేను నిన్నే. ఈ డబ్బా అయితే ఇలా మూత పెట్టేస్తాను, పెట్టేసి పైన ఎక్కించాలండి. కొంచెం ఏంటంటే డస్ట్ లాంటిది ఉంటుంది కదా వాళ్ళు మోసినప్పుడు అయింది, అందుకని కొంచెం క్లాత్తో తుడుచుకుని పెట్టేస్తాను. ఎందుకంటే శ్రావణ మాసంలో మామూలుగా గదులు అయ్యి మామూలుగా దులుపుతానండి, కొత్త సామాన్లు తీయడం తోవడం అయితే ఇంకా చేయను. మా అయితే ఒక నెలే ఉంది కాబట్టి ఇంకేం చేయను. ఇదైతే ఇప్పుడు పైన పెట్టాను, ఇది పెట్టాక మీకు చూపిస్తానండి డబ్బాలు సర్దేసి. ఎందుకంటే పైన పెట్టేటప్పుడు వీడియో తీయడం అవ్వదు,